ప్రధాని మోదీ నేడు తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద మెమోరియల్లో నేటి నుంచి ధ్యానం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ధ్యానంలో ఉండనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులు పహారా కాయనున్నారు. ఇప్పటికే భద్రతా బలగాలు కన్యాకుమారికి చేరుకున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ ధ్యానం చేయాలనే నిర్ణయం వివాదానికి దారితీసింది. ఇది ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని విపక్షాలు మండిపడ్డాయి. జూన్ 1వ తేదీన జరిగే పోలింగ్ ను ప్రభావితం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. దీన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ కార్యక్రమం వివిధ మాధ్యమాల్లో ప్రసారం కాకుండా ఆపాలని కోరాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, అభిషేక్ సింఘ్వి తదితరులు సీఈసీ రాజీవ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. కావాలంటే జూన్ 1న సాయంత్రం తర్వాత ధ్యానం చేసుకోవచ్చని తెలిపారు. ధ్యానం దృశ్యాలు టీవీలో ప్రసారమైతే దానిపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ధ్యానం చేయడానికి ఎవరైనా కెమెరాలు వెంట తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రధాని ధ్యానం చేసుకోవడంపై ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికలు జరగబోయే ప్రాంతాల గురించి మాట్లాడినప్పుడు ఏ విధమైన నిషేధం వర్తించదని పేర్కొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి. ప్రచారానికి ఈ రోజు తెరపడబోతుంది. ఈ సాయంత్రం దాదాపుగా 7వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో దాదాపు 56 పైగా అసెంబ్లీ 56 పైగా లోక్సభ స్థానాలను వాటిలో ఈ రోజు ప్రచారం చివరి రోజు జూన్ 1వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇక ఈ రోజు ప్రచారం ముగించుకుని ప్రధాని మోడీ తమిళనాడు వెళ్ళబోతున్నారు. అక్కడ కన్యాకుమారిలో ఇటు వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన ధ్యానం చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రారంభించి ఎన్నికలు పూర్తయ్యే రోజు అంటే జూన్ 1వ తేదీ వరకు 45 గంటల పాటు ఆయన ఈ ధ్యాన ముద్రలో ఉండబోతున్నారు. ఇప్పుడు ప్రధాని ధ్యానం చేసే దృశ్యాలు టీవీలో ప్రసారం కాకుండా చూడాలి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ మరికొంతమంది ఎలక్షన్ కమిషన్ అయితే ఆశ్రయించారు. ఆయన ధ్యానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దృశ్యాలను అన్నింటినీ టీవీలో ప్రసారం చేయడం ఒకవేళ కనుక ప్రసారం చేస్తే అది ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని నిషేధించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆయన ధ్యాన ముద్రలో ఉంటారు, ధ్యానాన్ని ప్రసారం చేయడంలో తప్పేముంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల ముందు కూడా అంటే చివరి దశ ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ప్రధాని ఇదే విధంగా ధ్యానం చేశారు. ఆయన గత ఎన్నికల్లో కేదార్నాథ్ గుహలకు వెళ్లి ఆయన ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ప్రధాని ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి దానిపై పెద్దగా తప్పు పట్టాల్సింది లేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు కావచ్చు, విపక్ష నేతలు అయితే మండిపడుతున్నారు. ప్రధాని చివరి దశ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఈ ధ్యానాన్ని ఎంచుకొని అక్కడ ఓటర్లను తమ వైపు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ధ్యానం కాబట్టి అంటే అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించింది కాకుండా ప్రచారానికి కాకుండా ఆయన ధ్యానం చేస్తున్నారు కాబట్టి దానికి ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధాని కన్యాకుమారి రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 2,000 మంది పోలీసులను అక్కడ మోహరించారు. 40 ఆయన అక్కడ 2 రోజుల పాటు బస్ చేయన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇటు ఫోర్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇక ఏదైతే ఆ మ్యూజియం రాక్ మెమోరియల్ పరిసర ప్రాంతాల్లో ఎవరు విఐపి అంటే పాసులు వాళ్ళని మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ బీచ్ సంబంధించి కూడా 2 రోజుల పాటు
ఎవరికి అనుమతి లేవని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తం మీద చూస్తే ప్రధాని ధ్యానం చేయడానికి కన్యాకుమారి రావడం అనేది ఒక ఎన్నికల స్టంట్ గానే ఇటు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.